దక్షిణాదినే కాకుండా ఉత్తరాది భాషల్లోనూ రాణిస్తున్న తెల్లపిల్ల తమన్నా అరుదైన రికార్డును సాధించింది. జైలు సినిమాలో కావాలా పాటతో సూపర్ హిట్ అయిన ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టింది. తాజాగా జపాన్ సౌందర్య సాధనాల ఉత్పత్తుల సంస్థ షిషిడోకు భారతీయ దూతగా తమన్నా ఎంపికైంది. ఈ కంపెనీ మొదటి భారత అంబాసిడర్గా తమన్నా ఎంపిక కావడం విశేషం. వందేళ్ల పాటు కాస్మెటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడంపై తమన్నా హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు తాజా ఇంటర్వ్యూలో తమన్నా మీడియాపై ఫైర్ అయ్యింది. వయసు పెరుగుతున్న కొద్దీ బోల్డ్నెస్ ఎక్కువైందని, తగ్గిన అవకాశాలు పెంచుకునేందుగా ఈ తపన అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు తమన్నాకు చిరెత్తుకొచ్చింది. తోచింది రాసినంత తేలిక కాదు యాక్టింగ్, అయినా నాకు అవకాశాలు తగ్గాయని మీరు ఎవరు చెప్పారు? నేను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, ఇంత బిజీగా ఉండడం గతంలో కూడా లేను. నా పరిధి ఏంటో నాకు తెలుసు. నా ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్ను బట్టి ఉంటాయి. క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తాను. ఒక పాత్ర ఒప్పుకున్నాక దానికి పూర్తి న్యాయం చేయడమే నటిగా నా ధర్మం. ఆఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగవద్దు ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చింది.